తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించుకుందని సమాచారం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టు. వైసీపీ సర్కార్పై పూర్తి స్థాయిలో పోరాడుతున్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించలేమని టీడీపీ భావిస్తోంది. ఈ విషయాన్ని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్కు చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం. నిన్న రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో కాసాని ములాఖత్ అయ్యారు. తెలంగాణ ఎన్నికల బరిలో నిలవాలని తాము కోరుకుంటున్నామని, పోటీకి అనుమతించాలని కోరారు. అయితే దీనిపై ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణపై ఫోకస్ పెట్టలేమని, దిగితే పూర్తి స్థాయిలో యుద్ధం చేయాలన్నారట చంద్రబాబు. ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో అర్థం చేసుకోవాలన్నారు. ఏపీలో విజయం సాధిస్తే తర్వాత తెలంగాణలో కూడా పార్టీ బలం పుంజుకుంటుందని చంద్రబాబు వివరించినట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ బరిలో టీడీపీ పార్టీ దూరం కాబోతోంది. నెక్స్ట్ ఎలక్షన్స్ లో పోటీ చేద్దామని చంద్రబాబు సూచించినట్లు కూడా సమాచారం. ఓవరాల్ గా అప్డేట్స్ మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్, గుడ్ మార్నింగ్. గాయత్రి, స్కిల్ డెవలప్మెంట్ కేసులో దాదాపు 50 రోజులు పైగా ఆయన సెంట్రల్ జైల్లో ఉంటున్నటువంటి విషయం తెలిసిందే. అయితే ఆయన స్వతంత్ర లోపల ఉండడం, ఇంకో పక్క తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పోటీలో ఉండాలా వద్దా అన్నటువంటి అంశం మీద ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, ఎవరైతే ఆశావాదులు ఉన్నారో, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఒక డైలమాలో పడ్డటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ ఈ మధ్య కాలంలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఖచ్చితంగా కూడా పోటీలో ఉండబోతున్నాము, మేము కూడా ఊహాగానం నమ్మాల్సిన అవసరం లేదని కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. కానీ ఇంతవరకు ఎలాంటి మేనిఫెస్టో కావచ్చు, లేదంటే అభ్యర్థుల ప్రకటన కానీ ఇట్లాంటి అంశాలు కూడా లేకపోవడం పట్ల ఇక పార్టీ పోటీలో ఉండకపోదు అన్నటువంటి విషయాన్ని కూడా క్లారిటీకి వచ్చే పరిస్థితి వచ్చింది. ప్రధానంగా ప్రజెంట్ ఈ ఊగిసలాట నేపథ్యంలో లోకేష్ తో సహా కాసాని జ్ఞానేశ్వర్ నిన్న రాజమండ్రి సెంట్రల్ జైల్ దగ్గర ముఖాఖాతలో భాగంగా వెళ్ళడం జరిగింది. దీంట్లో ఆయన కరాఖండిగా చెప్పినట్టు కూడా సమాచారం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లోనే మన రాజకీయం, తెలంగాణలో పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కనుక తెలంగాణలో కనుక ఇప్పుడు ముందస్తుగా అక్కడ పోటీ చేసి ఎక్కడ కూడా డిపాజిట్ రాని పరిస్థితిలో ఉంటే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంటుంది. అది ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్సీపీకి అది ఒక అస్త్రంగా మారే అవకాశం ఉంటుందని కూడా చంద్రబాబు శృతిగతంగా కాసానితో చెప్పినట్టుగా కూడా సమాచారం. దాని పక్కన అక్కడే ఉన్నటువంటి లోకేష్ కూడా కన్వే చేసుకుని ఇదే విషయాన్ని కాసానితో కూడా చెప్పినట్టు కూడా సమాచారం. బట్ తప్పని పరిస్థితిలో ఒకవేళ పోటీ చేయాల్సి వస్తే ఒక 2-3 స్థానాలు లేదా 4-5 స్థానాల్లో పోటీ చేయాలి తప్ప అంతటా పోటీ చేసి డిపాజిట్లు గల్లంతు చేసుకోవడం, పార్టీ మొత్తం కూడా బలహీన పడింది అనేటువంటి అంశాన్ని, మెసేజ్ ని అటు 2 తెలుగు రాష్ట్రాలకు పోయే ప్రమాదం ఉంది కాబట్టి అట్లాంటి రిస్క్ తీసుకోవద్దని చంద్రబాబు కాసానితో పాటు లోకేష్ కూడా వివరించినట్టు తెలుస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా పార్టీ పోటీ చేయాలంటే ఆర్థిక వనరులు కావచ్చు, లేదంటే ప్రచారం చేసే వాళ్ళు కావచ్చు, ప్రజెంట్ ఎవరు లేని పరిస్థితి. ఒక చంద్రబాబు జైల్లో ఉన్నారు, ఆయన ఎప్పుడు వస్తారో బయటికి రాని పరిస్థితి. ఒక పక్క లోకేష్ ఇప్పటికే బిజీగా బెయిల్ కోసం కావచ్చు వివిధ అంశాల మీద ఆయన అక్కడ తిరుగుతున్నటువంటి పరిస్థితి, భువనేశ్వర్ కూడా అక్కడే ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో తెలంగాణలో ప్రచారం చేయాలంటే అసలు ఎవరున్నారు, ఒక్క ఎవరు బిజీలో వాళ్ళు ఉన్న నేపథ్యంలో కాసాని మీద పూర్తిగా భరోసా వదిలేసి ప్రచారం కలిసి అసలు మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది అన్నటువంటి విషయం మీద కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి. అదే విషయాన్ని కూడా క్లియర్ గా లోకేష్ కూడా పలు సందర్భంలో కాసాని పలుసార్లు ఖచ్చితంగా పోటీ చేయాలి, లేదంటే ఇంతకాలం పార్టీ ఖమ్మంలో మీటింగ్ పెట్టారు, దాని తర్వాత 3 ఏరియాలు కూడా బహిరంగ సభ నిర్వహించారు చంద్రబాబు తోటి, ఆ ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అయితే అనేది కూడా కాసాని వివరించినట్టు తెలుస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడున్న పరిస్థితిలో రిస్క్ చేయడానికి మనం సంసిద్ధంగా లేము. మన రాజకీయం ఇప్పుడు ఒక్క జైల్లో ఉన్నారు, అదే సమయంలో ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఒక మళ్ళీ ఊపు మీద ఉన్నటువంటి పరిస్థితిలో తెలంగాణలో రాజకీయం చేసి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నటువంటి విషయం మీద లోకేష్ కూడా పలుసార్లు చెప్పారు. నిన్న మూలకత్ తర్వాత కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఉన్నటువంటి పరిస్థితిలో కాసాని కీలక సమావేశం మధ్యాహ్నం ఎన్టీఆర్ ట్రస్ట్ లో హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నారు. ఇది లోకేష్ డైరెక్షన్ లో భాగంగానే కాసాని నియోజకవర్గ ఇన్ఛార్జ్ తో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో ఎవరైతే ఆశావాదులు ఉన్నారో, వాళ్ళు ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారు, వాళ్ళు చెప్పే అభిప్రాయం ఏంటి, నిజంగానే పార్టీ పరిస్థితి ఏంటి అనే అంశాల మీద వాళ్ళతో చర్చించి నిన్న ములాఖాతులో జరిగినటువంటి విషయాలు, చంద్రబాబు చెప్పినటువంటి విషయాలు కూడా ఇన్ఛార్జ్ లో చెప్పే వాళ్ళు సర్ది చెప్పే అవకాశం కనిపిస్తుంది. క్యాడర్ లో కొంతమందికి పోటీ చేయాలని ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఖచ్చితంగా అది ఆశామాషిగా ఏదో
నిలబడ్డామంటే నిలబడ్డాం అనేటువంటి పరిస్థితిలో ఉంటే మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి సీరియస్ గా చేసే వాళ్ళు ఎవరు అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాని తర్వాత లోకేష్ గారు రిపోర్ట్ ఇస్తే ఇప్పుడున్న పరిస్థితిలో పోటీ చేయకూడదు అనేటువంటి విషయం మీదనే ఒక కన్ఫ్యూజన్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా కాసాని మరోపక్క ఆయన తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు మరొక పార్టీ కావచ్చు, ఆయనను ఇక్కడ పోటీలో ఉండకపోతే ఆయనని మరొక పార్టీలోకి జాయిన్ చేసుకోవడానికి చర్చలు జరుపుతున్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఆయన కూడా ఖచ్చితంగా పోటీలో ఉండకపోతే మరొక పార్టీ వైపు వెళ్లే అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా నడుస్తుంది పార్టీలో. కనుక ఆయనకి ఇప్పుడు గడిచిన సంవత్సరం పాటుగా పార్టీలో ఆయన క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు, పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ పార్టీ పోటీ చేయొద్దు అనుకుంటున్నప్పుడు ఆయన ఖచ్చితంగా పార్టీ మారే అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా తెలుగుదేశం పార్టీలో వినిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా తెలంగాణ టీడీపీ ఏదైతే ఉందో ప్రజెంట్ మరొక నెల రోజుల్లో మాత్రమే ఎన్నికలు జరగబోతున్నటువంటి ఈ పరిస్థితిలో అంత రిస్క్ తీసుకోవద్దు అనే విషయాన్ని చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో లోకేష్ కూడా అదే విషయాన్ని కాసాని చేశారు. బట్ అంతిమంగా అట్లాంటి అంశం మీదనే సమావేశం జరిగి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. నరేందర్ అంటే ఆంధ్ర సెటిలర్స్ కానీ టీడీపీ సానుభూతి పరులు కానీ రీసెంట్ గాను చూసాం ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇక్కడ కూడా కొంతమంది నిరసన వ్యక్తం చేశారు. ఆ ఓట్స్ అన్ని టీడీపీకి పడే అవకాశం ఉందంటూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. అట్లీస్ట్ పూర్తి స్థాయిలో కాకపోయినా ఎక్కడ ఒక రెండు చోట్ల అయినా బలంగా ఉన్న స్థానాల్లో అయినా పోటీ చేస్తారనుకున్నారు. ఇప్పుడు అది కూడా లేనట్టు కనిపిస్తోంది. టీడీపీ జనసేనతో పొత్తులో ఉంది ఏపీలో. కనీసం జనసేన ఇప్పుడు కూడా టీడీపీ ఎక్కడైతే లాస్ట్ ఇయర్ పోటీ చేస్తుందో జనసేన కూడా అక్కడే ప్లాన్ చేస్తుంది ఇప్పుడు ఈడవ పోటీ చేయడానికి. సో ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఒకవేళ పోటీలో ఉండకూడదు అనేటువంటి సూత్ర ప్రయాణింది అని చెప్పే ఇప్పటి వరకైతే మనకు అంశంలో సమాచారం ప్రకారం అదే అనిపిస్తుంది. బట్ ఒకవేళ ఇప్పుడు చంద్రబాబు జైల్లో ఉన్నది కాబట్టి ఆ సానుభూతి ఓట్లు ఎటువైపు మళ్ళాలి అన్నటువంటి అంశం మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అది రేవంత్ రెడ్డి ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడుగా ఉన్నారు. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి మధ్యలో ఉన్నటువంటి సాన్నిహిత్యం ఏదైతే ఉందో అదే విషయంతో పాటు అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి వ్యతిరేక ఓట్లు చీలినట్లయితే అది పూర్తిగా అన్ని పార్టీల మీద ప్రభావం పడుతుంది. కనుక అది కాంగ్రెస్ షిఫ్ట్ అయితే బాగుంటుంది అన్నటువంటి చర్చ అయితే ఆ పార్టీలో కొద్దిమంది మధ్యలో ఉంది. కనుక కాంగ్రెస్ పార్టీ కల్పించే విధంగానే తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంటుందా అనేటువంటి ఒక చర్చ కూడా పార్టీలో కొనసాగుతోంది. అంతిమంగా అదే మీరన్నట్టుగా జనసేన పార్టీ ఒక పక్క బీజేపీతో పొత్తుకు సిద్ధమైంది, ఇప్పటికే కొన్ని సీట్లకు కేటాయించబోతున్నట్టుగా కూడా మనకు ఢిల్లీ నుంచి సమాచారం అవుతుంది. ఇరువురు మధ్య చర్చ నడుస్తుంది. కానీ ఎన్డీఏలో భాగస్వామ్యంలో ఉన్నటువంటి ఆ రెండు పార్టీలు తెలుగుదేశం పార్టీ లేదు కాబట్టి ఇక్కడ ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం అయితే లేదు. చేస్తే ఒంటరిగా చేసే పరిస్థితి ఉంది, లేదంటే పోటీ చేయకుంటే వారి మద్దతు ఎవరికి ఇవ్వాలి అన్నటువంటి నిర్ణయం మీద చంద్రబాబు ఎన్నికల టైంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అది జనసేన టీడీపీకి ఉన్న కూటమికి మద్దతు ఇవ్వాలా, లేదంటే పూర్తిగా ఎవరికి మద్దతు లేదు న్యూట్రల్ గా ఉండాలి మీకు ఇష్టం ఉన్నటువంటి వ్యక్తులకు ఓట్లు వేసుకోండి అనేటువంటి మెసేజ్ ని చంద్రబాబు ఎన్నికల టైంలో చెప్పే అవకాశం ఉంది. ఈ రెండు నిర్ణయాల్లో ఏదో ఒక నిర్ణయం చెప్పే అవకాశం ఉంది. అత్యధికంగా మాత్రం మీరు నచ్చిన వ్యక్తులకు ఓట్లు వేసుకోండి అన్నటువంటి మెసేజ్ చెప్పే అవకాశం ఉంది. నరేంద్ర, ఇన్ కేసు టీడీపీ అధ్యక్షుడు కాసాని గనక పార్టీ మారాల్సి వస్తే ఏ పార్టీ వైపు వెళ్లే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆయనతో చర్చలు జరిపినట్టుగా కూడా మనకు నిన్న మొన్న ఒక ప్రత్యేక నడిచింది. హరీష్ రావు గారు కేటీఆర్ ఆయనతో వాళ్ళతో భేటీ అయి గుజరాత్ సామాజిక వర్గాన్ని బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది అన్నటువంటి ఒక మెసేజ్ అయితే రాష్ట్ర ప్రజల్లో ఉంది, పార్టీలో కూడా వినపడుతుంది. ఎందుకంటే నీలం ముదిరాజు పట్టణ చెరువులో ఆయన టికెట్ ఇవ్వకపోవడం, అట్లా కొంతమందికి కూడా కొంతమంది ఇప్పటికే ఈటెల రాజేందర్ పార్టీ నుంచి వెళ్ళిపోవడం, దాన్ని భర్తీ చేయాలంటే ఖచ్చితంగా మళ్ళా బలం ఉన్నటువంటి నాయకుడు ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన నేత బీఆర్ఎస్ కు అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు గమనిస్తున్నారు. అందుకనే అది కాసానికి ఆన్సర్ ప్లేస్ దాన్ని ఫుల్ఫిల్ చేస్తే సెట్ అవుతోంది అన్నటువంటి ఆలోచన ఉంది. అందుకనే ఆయనకు బీఆర్ఎస్ పార్టీలోకి ఆయన ఆహ్వానించి ఆయనకు సంస్థ స్థానం ఇవ్వడం, ఎందుకంటే రేపు తెలంగాణ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా మరొక 6 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏదో ఒక స్థానంలో లోక్సభకు పోటీ చేయించడం లేదంటే రాజ్యసభకు పంపించే ఆలోచన కూడా ఆయనతో చర్చించినట్టుగా కూడా తెలుస్తోంది. బట్ ఆయన సుముఖంగా ఉన్నారా లేదనే విషయాన్ని ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పుడు ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో పోటీ చేయాలన్నటువంటి నిర్ణయానికి కనుక లోకేష్ ఆమోదముద్ర చెప్తే ఖచ్చితంగా ఒక 3-4 స్థానాలు లేదంటే 4-5 స్థానాల్లో ఇప్పుడు కుత్బుల్లాపూర్ కావచ్చు, కుక్కడపల్లి, షేర్లింగంపల్లి,
అలా పరిగి కాసాని వీరేశ్వర కాసాని జ్ఞానేశ్వర్ కుప్పలాపూర్ లో పొడి గారు ఇంట్రెస్ట్ ఉన్నది. ఇట్లా కొంచెం ఖమ్మం జిల్లాలో ఒకటి రెండు చోట్ల, నల్లగొండలో ఒకటి రెండు చోట్ల ఇట్లా సెలెక్టెడ్ ఏరియాలో మాత్రమే పోటీ చేయాలనేటువంటి నిర్ణయానికి అయితే కాసాని ఆలోచన ఉంది. బట్ అది కూడా చేస్తారా లేదన్నటువంటి విషయాన్ని మధ్యాహ్నం ఒక నిర్ణయం వచ్చే అవకాశం కనిపిస్తుంది. గాయత్రి రైట్ నరేందర్, థ్యాంక్ యూ.